హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం భాస్కర్ టెక్ తెలుగు ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన ఛానల్ని మన వీడియోస్ కానీ మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు మన సబ్స్క్రైబర్ మిత్రులు సాయిరామ్ గర్ది హోండా యాక్టివా ఫైవ్ జీ టూ థౌజండ్ నైన్టీన్ సెకండ్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి బిఎస్ ఫోర్ స్కూటర్ని సేల్కి అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు ఈ వెహికల్ అయితే మాత్రం చాలా నీట్గా యూజ్ చేయడం జరిగింది బ్లూ కలర్ స్కూటర్ ఇది మీకు హోండా యాక్టివాలో టూ వేరియంట్స్ అయితే ఉంటాయి ఒకటి మీకు స్టాండర్డ్ వేరియంట్ ఒకటి మీకు డెలక్స్ వేరియంట్ కింద ఉంటాయి అనమాట మీరు చూస్తున్న వెహికల్స్ సరికి డెలక్స్ వేరియంట్ మీకు స్టాండర్డ్ వేరియంట్లోని ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే రాదు డెలక్స్ వేరియంట్లో మీకు ఎల్ఈీ హెడ్ ల్యాంప్ వస్తుందన్నమాట ఈ స్కూటర్ వచ్చేసరికి బిఎస్ ఫోర్ స్కూటర్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ సెకండ్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి ఈ స్కూటర్ని సాయిరామ్ గారు చాలా నీట్గా యూజ్ చేయడం జరిగింది షోరూమ్ మెయింటెనెన్స్ చేయడం జరిగిందనమాట ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ డ్యామేజెస్ కానీ లేదంటే వెహికల్ పడిపోవడం కానీ అటువంటివి ఏమి జరగలేదు ఆయనైతే మాత్రం క్లీన్ కానీ నీట్గా యూజ్ చేయడం జరిగిందనమాట మీకు ప్రతిదీ కూడా మీకు జెన్యున్గా ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ స్కూటర్ సంబంధించినటువంటి ఆయన తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసరికి మీకు ముప్పై ఎనిమిది వేల ఆరు వందల యాభై కిలోమీటర్లు అయితే ఆయన తిరగడం జరిగింది సో దీనివల్ల ఆయన రెండు టైర్స్ కూడా మార్చేయడం జరిగిందనమాట ఫ్రంట్ టైర్ మీకు రియర్ టైర్ కూడా ఆయన మార్చడం జరిగింది కొత్త టైర్స్ వేయించడం జరిగింది అదేవిధంగా బ్యాటరీ కూడా డ్యామేజ్ అవ్వడం వల్ల బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ ఆయన వేయించడం జరిగింది ఫ్రెండ్స్ మీకు ఈ స్కూటర్ సంబంధించినటువంటి రికార్డు పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి ఆయన పేరు మీద ఉంది కాబట్టి ఆయన తంబ వేసి టోకెన్ చేసి నేమ్ ట్రాన్స్ఫర్ అనేది వెంటనే చేయించేస్తానని చెప్పడం జరిగిందనమాట ఈ స్కూటర్కి సంబంధించినటువంటి రికార్డు పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఈ స్కూటర్ కూడా ఆయన క్యాష్ పెట్టి కొనుగోలు చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఆయన ఈ స్కూటర్ని మనీ అవసరం ఉండి సేల్ చేస్తున్నారు చాలా తక్కువ ధరకి ఈ స్కూటర్ని అయితే సేల్కి పెట్టడం జరిగింది ఈ స్కూటర్ని ఆయన చెప్పే ప్రైస్ వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ మీకు బిఎస్ ఫోర్ వెహికల్ తక్కువ ప్రైస్కి అయినా ఆఫర్ చేస్తున్నారు సో మీరైతే మాత్రం ఎవరైనా సరే కొనుగోలు చేయాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను ఆయనతో మీరు మాట్లాడి లొకేషన్కి వెళ్ళి స్కూటర్ కండిషన్ చూసుకుని ఇంజిన్ కండిషన్ చూసుకుని మీరు ప్రైస్ అనేది ఫైనల్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆయన చెప్పిన ప్రైస్ అయితే ఫార్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు స్లైట్లీ కొంచెం ప్రైస్ అనేది తగ్గిస్తానని చెప్పడం జరిగింది వీడియో చూస్తున్న వ్యూయర్స్ కానీ లేదంటే మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎవరైనా తీసుకోలేకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు ఈ స్కూటర్ని తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా వల్లభాపూర్లో ఈ స్కూటర్ ఉండడం జరిగిందండి క్లియర్గా మీకు లొకేషన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది చాలామంది లొకేషన్ అని అడుగుతున్నారు మళ్ళీ చెప్తున్నాను తెలంగాణ రాష్ట్రం వరంగల్ డిస్టిక్ వల్లభాపూర్లో ఈ స్కూటర్ ఉండడం జరిగింది సో మీకు స్కూటర్ కానీ మీకు తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం కస్టమర్ యొక్క కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది దయచేసి ఫేక్ కాల్స్ అయితే చేయొద్దండి అలా చేయడం వల్ల ఆయన సమయాన్ని మనం వృధా చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి ఫ్రెండ్స్ మీకు మన ఛానల్లో చాలా జెన్యున్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అందువల్ల మీకు కస్టమర్ యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది వెహికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు పూర్తిగా అందించడం జరిగింది ఫ్రెండ్స్ మీకు మన ఛానల్లో కొత్త బైక్ సంబంధించినటువంటి లేదంటే కొత్త స్కూటర్ సంబంధించినటువంటి రివ్యూ వీడియోస్తో పాటు సెకండ్ హ్యాండ్ బైక్స్ సెకండ్ హ్యాండ్ స్కూటర్ సంబంధించినటువంటి సేల్ వీడియోస్ కూడా మనం పెట్టడం జరుగుతుంది సో ముందు ముందు ఇలాంటి వీడియోలు చూడాలనుకుంటే మాత్రం వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ అందరి సపోర్టు ఎప్పుడు ఉంటుందని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ I've been driving this train years in this lane. There's no stopping this